తర్వాత సీజర్ ప్రొసీజర్ ఉంటాయి, పంచనామా చేయాలి, కొద్దిగా టైం పడవచ్చు 100 మినిట్స్ కంటే. బట్ రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా వేరే లాంటి పోస్టర్స్ బ్యానర్స్ ఇట్లాంటివి ఉంటే అక్కడ 100 మినిట్స్ కంటే ఎక్కువ జరగకూడదు. 74% వరకు మనం రీచ్ అయ్యాము. మన ఉద్దేశం అట్లీస్ట్ 95% రీచ్ అవ్వాలి. తర్వాత ఇప్పుడు మనము మొత్తం రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నాం. 144 సెక్షన్ అంటే విత్ పర్మిషన్ లేకుండా నోబడీ షుడ్ డూ ఎనీ క్యాంపెయిన్, నోబడీ షుడ్ గో ఫర్ రోడ్ షో, నోబడీ షుడ్ గో ఫర్ హౌస్ టు హౌస్ క్యాంపెయిన్. సో పర్మిషన్ తీసుకోవాలి, ప్రతి యాక్టివిటీకి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోవాలంటే మన సువిధ యాప్, అంటే ఇప్పుడు అన్ని పర్మిషన్లు సువిధ యాప్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక అప్లికేషన్ ఉంది, ఆల్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్, తర్వాత క్యాండిడేట్. సో ఈ 3 డేస్ నుంచి యాక్టివేషన్లో వచ్చింది. 392 పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేసినారు. మనము కొద్ది టైం బౌండ్ ప్రకారం వాళ్ళకి పర్మిషన్, అంటే జిల్లా లెవెల్లో కొన్ని ఉంటాయి, కొన్ని సిఓ లెవెల్లో ఉంటాయి. సో నా దగ్గర వచ్చిన అప్లికేషన్స్ ఓన్లీ 10, బట్ మిగతా జిల్లాలకి వచ్చింది 388. సో దాట్ ప్రాసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో దిస్ ఇస్ బేసికలీ ఇప్పుడు మనం తీసుకున్న యాక్షన్. నౌ పేపర్లో టీవీలో చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కంప్లైంట్స్ 2 రకాలు ఉన్నాయి. ఒకటి అంటే ప్రభుత్వం ఉద్యోగి, ప్రభుత్వంతో పని చేసిన వాళ్ళు క్యాంపెయిన్కి వెళ్తున్నారు, అదర్వైజ్ సపోర్ట్కి వెళ్తున్నారు. సో వాట్ డైరెక్షన్ లాస్ట్ టైం కూడా ఇచ్చాము, నేను కూడా రెగ్యులర్గా కలెక్టర్స్తో మీటింగ్ పెడుతున్నాము, దట్ ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ అంటే టీవీలో రావచ్చు, న్యూస్ పేపర్లో రావచ్చు, తర్వాత సోషల్ మీడియా ద్వారా రావచ్చు, ఎస్సీ విజిల్లో రావచ్చు. వచ్చినప్పుడు వెంటనే ఇంక్వైరీ చేయాలి. ఇంక్వైరీ చేసిన తర్వాత షో కాజ్ నోటీస్ ఇవ్వాలి. ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళ మీద ఆధారం అంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని యాక్షన్ తీసుకోవాలి. సో వాలంటీర్స్, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. సో నిన్నటి దాకా, ఈరోజు కాదు నిన్నటి దాకా, 46 యాక్షన్ హ్యాస్ బీన్ టేకన్ అగేన్స్ట్ 46 పీపుల్, విచ్ ఇన్క్లూడ్ వాలంటీర్స్, విచ్ ఇన్క్లూడ్ సమ్ విఆర్ఓస్ ఉన్నారు, రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం జరిగింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని, తర్వాత వాలంటీర్స్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. తర్వాత కొన్ని కేసెస్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. క్రిమినల్ అంటే లీగల్ కేసు కూడా పెట్టడం జరిగింది. దెన్ 2 రకాల ఇష్యూ ఉంటాయి దాంట్లో. ఒకటి, సంబడీ గోజ్ అండ్ పార్టిసిపేట్స్